గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అంతర్వేదిలో ఒక ఘటన జరిగింది. ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతర్వేదిలో ఉన్నటువంటి స్వామివారి రథాన్ని ఎవరో దహనం చేయటం జరిగింది. అయితే దీనికి అప్పట్లో పలు రకాల కథనాలు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి తేనె తొట్టుని తీసేటువంటి ప్రయత్నంలో మంటలు చెలరేగి అక్కడ తేనెగలకు పెట్టినటువంటి పొగ వల్ల అక్కడ మంటలు చెలరేగి దహనమైంది రథం అనేటువంటి వార్తలు, కాదు షార్ట్ సర్క్యూట్ అయ్యింది అనేటువంటి మరొక వార్త, లేదు కావాలని కుట్రతోటే తగలబెట్టారు అనేది మరొక వార్తలు. ఓవరాల్గా దీన్ని సిబిఐకి అప్పచెప్తామని అప్పటి ప్రభుత్వం ఒక చెప్పటం, ఒక లెటర్ కూడా సిబిఐకి రాయటం, సిబిఐ కూడా వీటిని విచారించేటువంటి టైం మాకు లేదని చెప్పి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. సో దాన్ని పక్కన పెట్టేశారు. అయితే ప్రభుత్వం అప్పుడు కొత్త రథాన్ని ఏర్పాటు చేసి ఇచ్చింది. సో అది కొన్ని రోజులు చర్చ నడిచింది. దాని మీద హిందూ వాదులంతా కూడా ఇలాంటి అపచారాలకు పాల్పడతారా లేదా అన్యమతస్థులు కావాలని ఇట్లా చేస్తున్నారని ఇట్లా రకరకాల వాదనలు వచ్చాయి. ఇప్పుడు మరలా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలో హనేకల్ ఈ ప్రాంతంలో రామాలయంలో ఉన్నటువంటి ఒక రథాన్ని అర్ధరాత్రి 12 గంటల తర్వాత కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు నిప్పు పెట్టడం జరిగింది. దీన్ని గమనించినటువంటి స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవటం, వాటర్ స్ప్రే చేసి వాటిని మంటలను ఆర్పటం జరిగింది. కానీ అప్పటికే రథం సగానికి పైగా దహనమైనట్లుగా తెలుస్తుంది. మంటలార్పినటువంటి స్థానికులు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి బాధ్యులు ఎవరు, ఎందుకు చేశారు, ఏంటి అనేటువంటి విషయాలు తెలియాల్సి ఉంది.